రెండు బ్రేకింగ్ చూస్తున్నాం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ను ప్లాస్టిక్ రహిత జోన్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెలాఖరులోగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్ గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అటవీ పంచాయతీరాజ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో శాంతి కుమారి సమీక్షించారు. ఈ సందర్భంగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి అడ్డుకట్ట వేసే విషయంలో అధికారులతో చర్చలు జరిపి పలు కీలక అంశాలు జారీ చేశారు. ప్లాస్టిక్ నివారించే ప్రయత్నాల్లో భాగంగా అమరాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు ఆమె. అలాగే అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని 4 ఆవాసాల్లో నివాసం ఉంటున్న ప్రజలను తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు. చూస్తున్నాం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ను ప్లాస్టిక్ రహిత జోన్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెలాఖరులోగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్ గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఇక సచివాలయంలో అటవీ పంచాయతీరాజ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో శాంతి కుమారి సమీక్షించారు. ఈ సందర్భంగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ప్లాస్టిక్ రహిత వస్తువులు వినియోగించడానికి అడ్డుకట్ట వేసే విషయంలో అధికారులతో చర్చలు జరిపి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్లాస్టిక్ను నివారించే ప్రయత్నాల్లో భాగంగా అమరాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని 4 ఆవాసాల్లో నివాసం ఉంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు.